ఉద్యమనేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో మంగళవారం సాయంత్రం జరిగే చలో కరీంనగర్ కథన భేరికి సభను విజయవంతం చేయాలని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు సోమవారం పట్టణంలోని వారి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కి నేటికి సుమారు 95-94 రోజులు కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మేయర్ రవీంద్ర సింగ్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, జెడ్పీటీసీ మేకల రవి, వివిధ మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్స్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు అందరూ, మరే మా మార్ఫీ డైరెక్టరు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నాయకులందరూ కూడా మరి కూర్చొని రేపు ఎలా పోవాలి, ఎట్లా పోవాలి, భ్రమణ ఎట్లా సక్చాలని మరి చర్చించడం జరిగింది. అలా మీ ద్వారా మరి ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ సుమారుగా 94-95 రోజులు అయింది ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 100 రోజులలో 6 గ్యారంటీలు మేము చేస్తామని చెప్పడము, మరి ఆచరణలో మాత్రము ఈ 6 గ్యారంటీలో 13 మరి కార్యక్రమాలు చేస్తుంటే కేవలం ఒక 4 కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం, ఇలా ఏదో లాంచ్ చేయడం, ముఖస్థుతిగా పార్లమెంట్ ఎన్నికల కోసమే చేయడం తప్పితే ఆచరణలో పెట్టే కార్యక్రమాలు ఇది కూడా చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ మొట్టమొదటి సభను భారీగా ప్రజలందరూ కూడా తరలిరావాలి. మరే మళ్ళొక్కసారి కరీంనగర్ నుండి ఏదైతే ఉద్యమం స్టార్ట్ అయ్యి తెలంగాణ సాధించుకున్నామో మళ్ళొక్కసారి ఈ అబద్ధాల కాంగ్రెస్ పార్టీని పారదోలే ప్రక్రియలో మీరందరూ భాగస్వామి కావాలి. మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ మరి రేపు సభను సక్సెస్ చేయాలని మీ అందరికీ సరిగా మనవి చేస్తాం.